हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। टुडे स्पेशल मसाला दोसा ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। सो फस्ट दानिकि कावाल्सिन इंग्रेडिएंट्स एंटो चूद्दाम। इला सन्नगा कट चेसि पेट्टुकुन्नटुवंटि आनियन्स, सन्नगा कट चेसि पेट्टुकुन्नटुवंटि ఒక అల్లం ముక్క, इला ग्रेट चेसि पेट्टुकुन्नटुवंटि క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర। నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి దోస వేసుకోవడానికి। పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా దోస బ్యాటర్ ఉంటది కదా, మనం యాస్ ఇట్ ఇస్ గా దోసలు ఏ విధంగా వేసుకుంటామో అలానే దోస వేసుకోవాలి। ఇలా దోస వేసేసుకున్న తర్వాత మనం ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను కొంచెం। నెక్స్ట్ అల్లం కొంచెం వేసుకుంటున్నాను। అన్ని ఫస్టే ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, సో అవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి। నెక్స్ట్ క్యారెట్ తురుము వేస్తున్నాను। నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను। సో ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి। నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి। అదేండి, మనం ఇట్లా దోసలోకి ఇడ్లీలోకి ఏపుడు కారం అని చెప్పి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, సో అది వేసుకుంటే చాలా బాగుంటది దీనికి। సో అది వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఈ కారం వేయటం వల్ల మనకి దోస అనేది ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది। ఇలా వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ దోస అనేది కాలిపోయింది కదా, సో నేను ఇలా ఫ్లిప్ చేయకుండా ఇలా సైడ్ కి ఇలా తీసేస్తున్నాను। నెక్స్ట్ కొంచెం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఇలా మొత్తం లోపల కూడా ఉడికేంత వరకు ఇలా కాల్చుకోవాలి। ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను మళ్ళీ। ఇంతండి, దోస అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, సో ఇలా కాలిన తర్వాత ఇంకా తీసేసుకుంటే సరిపోయిద్ది। ఇంతండి, మనకు కావాల్సినటువంటి మసాలా దోస ప్రిపేర్ అయిపోయింది। చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, బై బై।